చూడు చూడు, నీ ఫేవరెట్ పొలిటీషియన్ జంగయ్య నిన్న ఒక స్కూల్ కెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? బెంచీలు కుర్చీలు ఎత్తుకొచ్చాడా? 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చాడు. ఇస్తాడు ఇస్తాడు, ఎందుకు? ఇవ్వడు, ప్రజల దగ్గర దొబ్బిందే కదా. ఓ శ్రీరాములమ్మ సినిమా చూసావా? చూశాను. ఎప్పుడో చిన్నప్పుడు. చిన్నప్పుడు అంటే అప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? 13 ఏళ్ళు ఉంటాయి. అంటే నాకు 8. ఇంతలో జాలేనా, చేతులు నొప్పిలేస్తున్నాయి. పూసబెట్టి బొంద పెడదాం. నిన్ను బొంద పెట్టినాడు కాదురా తబు. ఏం రో బక్కోడా నవ్వవర్తి? ఏమన్నావురా? నీ అయ్యా నా కొడుకుని అవునంటే నిన్ను పేగులు తీస్తాను. నీ ఎరా, ఎప్పుడు చూసినా అమ్మాయి మీద పడి సత్తావే. ఈ సంగతి అన్నకి తెలిసిందనుకో చంపుతాడురా నిన్ను. చంపుతాడు ఆయనకే, అన్నీ ఉన్నాయి. ఎక్కడ తిరిగి మనమే తోడుచుకుంటా కూర్చున్నాం. ఇంకా మారవరా నువ్వు? 10 ఏళ్ల క్రితం మీరు ఒక స్కూల్ టీచర్, 4,000 జీతం. ఈరోజు 1,00,000 రూపాయలు విరాళం ఎలా ఇవ్వగలిగారు? సరేనయ్యా, ఈ డొంక తిరిగి ఎందుకు గానీ ఎంత కావాలేటి? రాత్రులు మార్చి సంపాదించాల్సిన అవసరం నాకు లేదు. ఒసే రాయటం మానంటో. నువ్వు రాసి ఏంటంటే సాధించేది? జనం నువ్వు రాసింది పొత్తుని చదువుతారు, సాయంకాలం పకోడి పట్టం కట్టుంటారు తెలుసా నీకు? స్నానం కెళ్ళొస్తా ఉన్నా. అంజీ ఏందన్నా? నువ్వు కూడా వెళ్ళు, ఏమన్నా తేడా వస్తే కాల్చిపారు. మంచిదా? కోటాను కోట్ల స్కామ్లు, పొలిటికల్ కరప్షన్, ఈ దేశ భవిష్యత్తు మీద మీ అభిప్రాయం ఏంటి? ఆశతో బతకటం అలవాటైపోయింది. భవిష్యత్తులో వ్యవస్థ బాగుపడుతుందని మా నమ్మకం. ఎలా బాగుపడుతుంది? ఏ పార్టీ వ్యవస్థను మార్చే పొజిషన్లో ఉంది? ఒక్క పార్టీలోనైనా గాంధీ లాంటి నిస్వార్థమైన నాయకుడు ఉన్నాడా? అలాంటప్పుడు ఎవరొచ్చి మారుస్తారు ఈ వ్యవస్థని? నేను ముందు మీలాగే ఉండేవాడిని ఆశతో. ఎదుటే కలనా నిను చూడని, ఎదలి కలిపి మాటాడని, మనసే సగమై మిగిలానని తెలిదే గురుతే అది చేతులతో స్వయంగా చంపుతాను. టైం లెక్క పెట్టుకో. ఈ 3 రోజులు చూసావుగా, ఎప్పుడు పోతావు మాకే తెలీదు. కొత్తగా ఈ బంధాలు తగిలించుకుని మరిన్ని బాధలు చుట్టుకోలేం. ఇక జీవితం అంతా ఉద్యమానికేనా? ఇంకేముంది? ప్రశాంతత అనేది ఒకటి ఉంది, అది ఇప్పలం నుంచి రావాల్సిందే. మేనచాయిదే చి సస్తే బాగుండు, మన బతుకులింటే కొట్టుకుని కొట్టుకుని చావాల్సిందే.